ఈ నిబ్బా నిబ్బిలు అంటా ఉంటారు కదా, సో ఈ నిబ్బా నిబ్బిలు చేసిండే తప్పుల వల్ల అబ్బాయిలు ఏం బాగాలేదు అసలు సినిమా. త్రీ అవర్స్ సినిమా కాదు, త్రీ అవర్స్ చూసే సినిమా కాదు. సో ఇప్పుడు ఏంటంటే నేను వచ్చేసి ఇంకా యా బేబీ మూవీ అయితే ఇప్పుడే చూసేసి రావడం జరిగింది. సో నాకైతే మూవీ చెప్పాలంటే నాకైతే నచ్చిందనే నేను చెప్తాను. అంటే ఓకే, 2 hours 51 minutes లెంత్ ఉందన్నమాట, అది ఓకే, కానీ కొంచెం క్రిస్ప్ చేసి ఉంటే బాగుండేది. కొంచెం స్లో పేస్ నరేషన్ ఉంది, కొంచెం లైట్ లాగా ఉంది, అది పర్వాలేదు. కానీ కాకపోతే మూవీ వైజ్ మనం ఎత్తుకుంటే మొత్తానికి నాకైతే నిజంగా బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది లవ్లో ఫెయిల్యూర్ అయిపోయి ఒక లైక్ 10th class నుంచి లవ్ చేసుకుంటే, ఎందుకంటే నా సరౌండింగ్స్లోనే నేను చూస్తూ ఉంటాను అనమాట. లైక్ ఇప్పుడు లైక్ ఆటో వెనకాలంతా కూడా రాసి పెట్టుకుంటూ ఉంటారు కదా, మనం వచ్చేసి ప్రేమించక లైక్ ప్రేమించడం కంటే చచ్చి చిత్తులో కలిసిపోవడం బెటర్ అవి ఇవి అంతా రాసుకుంటూ ఉంటారు కదా ఆటోలు వెనకాలంతా. సో వాళ్ళ వెనకాల కథ ఎట్లుంటుంది, ఆ లవ్ ఫీల్ ఎట్లుంటుంది అనేది అంతా కూడా బాగా చూపించినారు. అంటే ముఖ్యంగా నాకు ఈ మూవీలో నాకు బాగా నచ్చినది ఏంటంటే డైలాగ్స్ అనమాట. డైలాగ్స్ అయితే నిజంగా చాలా బాగా నచ్చింది. అంటే అక్కడక్కడ కొంచెం ఇంటర్వెల్ సీన్ అయితే కంప్లీట్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సో ఆ అమ్మాయి పోయి, అంటే ఇప్పటికే కొంతమందికి తెలిసింది అనుకోండి, ఆ అమ్మాయి పోయి కిస్ ఇస్తుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ క్లైమాక్స్లో కూడా ఇంకా హీరో కొంచెం మనకు ప్రేమిస్తే టైప్ ఉన్నప్పటికీ, బట్ ఈ మూవీ జోనర్ కూడా అంతే కొంచెం మారింది అనమాట, అక్కడక్కడ మారింది. సో అదే మీరు చెప్పినట్లు ఇంటర్వెల్ కావచ్చు, క్లైమాక్స్ కావచ్చు, డైలాగ్స్ అయితే నిజంగా చాలా బాగుందనమాట. అంటే బయట రెగ్యులర్గా ఒక లైక్ ఈ 10th class చదివిన అబ్బాయి కావచ్చు, పల్లె నుంచి ఇంజనీరింగ్లో చదివిన అమ్మాయిలు కావచ్చు, వాళ్ళు ఎలాంటి బూతులు మాట్లాడుకుంటూ ఉంటారో ఆ బూతులు కూడా ఏమాత్రం దాచుకోకుండా చూపించడం జరిగింది అనమాట. డైలాగ్స్ బాగున్నాయి. అవునవునవును కరెక్ట్. అంటే మీరు మూవీ చూస్తారా లేకపోతే మీరు మూవీ చూస్తున్నారా మీరు వచ్చేసి? యా ఆబ్వియస్లీ అయితే ముగ్గురు అబ్బాయిలు అయితే ఇంకా చూపించడం జరిగింది అనమాట. సో దాంట్లో ఇద్దరు అబ్బాయిలు అయితే బలైపోయినారు. ఆ మూడో అబ్బాయి ఇంకా పెళ్లి తర్వాత వాడు కూడా నిజం తెలిస్తే ఇంకా వాడు కూడా బలవుతాడు. సో అంటే యూత్ కి అయితే నిజం బాగా ఎక్కుతుంది బ్రో, యూత్ కి అయితే బాగా ఎక్కుతుంది. ఏంటంటే అది ఇష్టం వచ్చినట్లు ప్రేమించేద్దండి. ఇప్పుడు అమ్మాయి ఏంటంటే అమ్మాయి తప్పులు కూడా వాంటెడ్ గా చేయలేదు అనమాట, ఇంకొక అబ్బాయితో కూడా కావాలని పడుకోలేదు. అమ్మాయి వచ్చేసి తెలియకుండా అరే ఒక చిన్న తప్పు తాగిన మత్తులో ఇంకా ముద్దు పెట్టేసింది అనమాట. సో దాన్ని ఇంకా కవర్ చేసుకోవడానికి వాడెక్కడ బ్లాక్మెయిల్ చేస్తాడేమో, ఎవరో చెప్పుడు మాటలంతా విని ఇంకా పడుకోవడం వరకు వెళ్ళింది అనమాట. అంటే తెలియకుండా చేసిండే తప్పులు ఈ నిబ్బా నిబ్బిలు అంటా ఉంటారు కదా. సో ఈ నిబ్బా నిబ్బిలు చేసిండే తప్పుల వల్ల అబ్బాయిలు ఎలా బలవుతారు అనేది అయితే నిజంగా మూవీలో బాగా చూపించడం జరిగింది. అంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఎవరైనా సరే మెచ్యూరిటీ లెవెల్స్ బాగా పెట్టుకుని అమ్మాయిల్ని ప్రేమించే విషయంలో అయితే ముఖ్యంగా ఈ 10th ఇంటర్ నుంచి అయితే కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్ అని మూవీలో చూపించడం జరిగింది. సో అది బ్రో ఓవరాల్గా అంటే పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ అనమాట. నేనైతే ఆనంద్ దేవరకొండ నుంచి, అంటే వైష్ణవి చైతన్య కూడా అంత బోల్డ్గా ఫస్ట్ మూవీకి అంటే కంటెంట్ బాగుంది కాబట్టి అంత బోల్డ్గా ఒప్పుకుంది. సో యాక్టింగ్ అంతా బాగుంది, మూవీ వైజ్ ఎత్తుకుంటే బాగానే ఉంది. బట్ ఒక 20 minutes కొంచెం అక్కడ క్రిస్ప్ చేసినట్టే బాగుండేది నాకు అనిపించింది. మరి 3 hours మూవీ మనము లైక్ అంత పెద్ద లేకుండా 2.5 hours లాగా చేసింటే బాగుండేది అనిపించింది. ఓవరాల్గా సింగిల్ ఓట్లో చెప్పాలంటే అంటే మనం థియేటర్కి వచ్చి ఒక 200 పెట్టి చూసినందుకు మనకైతే వర్త్ వాచింగ్. ఏం బాగాలేదు అసలు సినిమా. త్రీ అవర్స్ సినిమా కాదు, 3 hours చూసే సినిమా కాదు. ఏం లేదు, జస్ట్ నార్మల్ స్టోరీ, రొటీన్ స్టోరీ. యాక్టింగ్ చేయడానికి ఏం లేదు.